రేషన్ కార్డు ఉందా? ఇది మీకోసమే. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు బయోమెట్రిక్ ఐరిస్ ద్వారా ప్రతి ఈపాస్ మిషన్లో తమ తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సహాయ పౌర సరఫరాల అధికారి కె త్రినాథ్ చెప్పారు. నగరంలో ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో ఈపాస్ మిషన్ ద్వారా వారి వారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్లో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12 ఉంటుందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరే విధంగా షేర్ చేయగలరు. మీడియా ద్వారా మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి కార్డుదారుడు, ఏవై కార్డు, ఎఫ్ఎస్సి కార్డు, అన్నపూర్ణ కార్డుదారులందరూ వారి వారి కార్డులలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా రేషన్ షాప్లోకి వెళ్ళి వాళ్ళ ఈపాస్ మిషన్ ద్వారా వాళ్ళ యొక్క వివరాలని అప్డేట్, అంటే ఐరిస్ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. కాబట్టి ప్రతి కార్డుదారుడు జంట నగరాలలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర, అంటే అదే రేషన్ షాప్లో కాకుండా పక్కనే ఉన్న ఏ రేషన్ షాప్లో అయినా కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్య సూచన. లేని వాళ్ళది తర్వాత అయినా చేసుకోవచ్చు. మొదలైతే ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారా వారి వివరాలు, కుటుంబ వివరాలన్నీ అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా బయటవుతుంది. తర్వాత ముఖ్య సూచన, చాలామంది మా నోటీస్ మాకి వివరాలు అందుతున్నాయి, వాళ్ళు బియ్యం తినకుండా అమ్మేయడము, తర్వాత గోధుమల్ని కూడా కొనకుండా అవి అమ్మేస్తున్నారు, అవి పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. కావున ప్రభుత్వం ఇచ్చే ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో అవి 45 డేస్, దీంట్లో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఇట్లా బి12, ఈ విటమిన్స్ అన్నీ కలిపేసి ఒక 100 కిలోలకి 1 కిలో చొప్పున ఈ బియ్యం కలిపి ఇస్తున్నారు. కాబట్టి కార్డుదారులందరూ ఈ బియ్యాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేయడం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఓన్లీ బియ్యం మాత్రమే ఫ్రీ, ఎప్పటిదాకా డిసెంబర్ దాకా, 2023 డిసెంబర్ దాకా ఫ్రీ రైస్ ఇస్తారు. ఒక కార్డుకి 5 కిలోల చొప్పున గోధుమలు, 1 కిలోకి 7 రూపాయలు చొప్పున, అంటే 5 కిలోలు ఒక కార్డు కంటే 35 రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇస్తున్నారు. తర్వాత చక్కెర, ఇది ఏవై కార్డుదారులకు మాత్రమే 1 కిలో చక్కెర ఇస్తున్నారు, అది కూడా 13 రూపాయలు 75 పైసలు. కావున బియ్యం మాత్రమే ఉచితం, మిగతా అన్నీ కూడా ప్రభుత్వం ఎంతైతే ధర నిర్ణయించుదో ఆ ధర ప్రకారమే ఇస్తారు. కావున దీన్ని సరి అయిన విధముగా ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికి తెలియజేయడం.